ढेले लिकर्स के अंदर ही अब तो क्लाइमैक्स कुछ शेरिंदी ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు గంట నుంచి కవిత విచారణ కొనసాగుతోంది వంద కోట్ల మనీ లాండరింగ్ వ్యవహారంపై కవితను ఐదుగురు ఈడీ అధికారుల బృందం ప్రశ్నిస్తోంది ఇప్పటికే అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కవితకు బినామీగా చెబుతున్న అరుణ్ పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నిస్తున్నారు అటు దేశ రాజకీయాల్లోనూ ఇటు తెలంగాణ పాలిటిక్స్లోనూ హాట్ టాపిక్ గా నడుస్తున్న లిక్కర్ స్కామ్ లో రోజు ఏం జరుగుతుందనే సస్పెన్స్ హైటెన్షన్ను క్రియేట్ చేస్తోంది దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణ ఈ రోజు కీలక దశకు చేరుకుంది సౌత్ గ్రూప్ లాబియింగ్ తో వంద కోట్లు చేతులు మారాయనే అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నిస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు లిక్కర్ పాలసీని సౌత్ గ్రూప్ అనుకూలంగా తయారు చేసి అవినీతికి పాల్పడ్డారని ఇందుకోసం వంద కోట్ల రూపాయలు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అక్రమంగా తరలించారని ఆరోపిస్తోంది ఈడీ ఈ వంద కోట్లు సమకూర్చడంలో కవిత పాత్ర ఉన్నట్లు అనుమానిస్తోంది ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన అరుణ్ పిళ్లై గోరంట్ల బుచ్చిబాబు ఇచ్చిన సమాచారంతో కవితను ప్రశ్నించి నిజాలు రాబట్టాలని భావిస్తోంది ఈడీ అయితే ఈడీ విచారణ అంతా కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపేనని ఆరోపిస్తున్నారు కవిత నిబంధనలు కోర్టు తీర్పున ప్రకారం మహిళలను వారి ఇళ్లలోనే విచారించే అవకాశం ఉన్నప్పటికీ తనను ఈడీ కార్యాలయానికి పిలిపించడం వెనుక ఉందని ఆరోపిస్తున్నారు కవిత ఉదయం పదకొండు గంటలకు ఈడీ ఆఫీస్ కు వెళ్లారు కవిత ఆమె వెంట భర్త అనిల్ కొందరు న్యాయవాదులు ఉన్నారు సిసోడియా కస్టడీ పిటిషన్ కవిత పేరును ప్రస్తావించిన ఈడీ సౌత్ లాబీపై పలు విషయాలు ప్రస్తావించింది సౌత్ గ్రూప్ లో రామచంద్ర పిళ్లై సమీర్ మహేంద్రు మాగుంట రెడ్డికి అరవై ఐదు శాతం పార్ట్నర్షిప్ ఉందని పేర్కొంది మనీష్ సిసోడియా తరపున విజయ నాయర్ పనిచేస్తున్నారన్న ఈడీ ఇండో స్పిరిట్ లో కవిత ప్రతినిధిగా అరుణ్ పిళ్లై ఉన్నారని తెలిపింది సౌత్ గ్రూప్ ప్రతినిధిగా ఉన్న బుచ్చిబాబు గత ఇరవై ఎనిమిదిని ఇచ్చిన స్టేట్మెంట్ లో హవాలా మార్గంలో వంద కోట్లు చెల్లించినట్లు అంగీకరించారని ఈడీ చెబుతోంది దీంతో లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ జరిగిందని ఇందులో కవిత పాత్ర ఉందని నిర్ధారించుకున్న ఈడీ సెక్షన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ కింద కవితను విచారిస్తోంది ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కవిత మధ్య రాజకీయ అవగాహన కుదిరిందని ఈడీ పేర్కొంది రెండు వేల ఇరవై ఒకటి మార్చి పంతొమ్మిది ఇరవై తేదీల్లో కవితను విజయనాయర్ కలిశారని న్యూఢిల్లీలోని గౌరీ అపార్ట్మెంట్స్లో జరిగిన సమావేశం తర్వాత అరుణ్ అభిషేక్ రెండు వేల ఇరవై ఒకటి జూన్లో హైదరాబాద్లోని ఐటీసీ కోహినూర్లో విజయనాయర్ నాయర్ దినేష్ అరోరాతో సమావేశమయ్యారని మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్టులో పేర్కొంది ఈడీ తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలను అంచనా వేస్తున్న కవిత ఈడీ విచారణ ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు నిన్న రాత్రి బీఆర్ఎస్ లీగల్ టీంతో భేటీ అయ్యారు కవిత ఈరోజు ఉదయం నుంచి కూడా న్యాయ నిపుణులతో సంప్రదించారు ఈడీ ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు కవితను ఈడీ అరెస్టు చేస్తుందేమోనని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు సీఎం కేసీఆర్ కూడా కవిత విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర దర్యాప్తు సంస్థలతో భయపెట్టాలని చూస్తున్నారని ఏం చేస్తారో చూద్దామని అన్నారు కేసీఆర్ మరోవైపు కవిత విచారణపై టెన్షన్లో ఉన్న బీఆర్ఎస్ నాయకత్వం మంత్రులు కేటీఆర్ రావులను ఢిల్లీకి పంపింది ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి నిన్న రాత్రి చేరుకున్న కేటీఆర్ హరీష్ ఢిల్లీ పరిణామాలపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు నిన్న కవిత చేపట్టిన దీక్షకు వచ్చిన వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు భారతీయ జాగృతి నేతలు కూడా ఢిల్లీలోనే తిష్టవేశారు కవితా విచారణతో ఈడీ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ ఆప్ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు ఈడీ కేంద్ర కార్యాలయంలో కవితతో పాటు మరో ఎనిమిది మందిని విచారించనున్నారు మొత్తం తొమ్మిది మందిని ఒకేసారి విచారిస్తోంది ఇప్పటికే ఈడీ కేంద్ర కార్యాలయంలో ఉన్న మనీష్ సిసోడియా అరుణ్ పిళ్లైతో పాటు తిహార్ జైల్లో ఉన్న మరికొందరు నిందితులు సాక్షులుగా ఉన్న అధికారులతో కలిపి కవితను ప్రశ్నిస్తారని చెబుతున్నారు